సుప్రీం కోర్టులో దొంగ అడ్డంగా దొరికిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగలబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవాలన్నంత విధంగా సుప్రీం కోర్టులో అడ్డగోలుగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది, అంతగా దొరికిపోయినటువంటి దొంగ సంఘటన ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో నెల రోజులు ఉంచగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడే దొంగ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందో ఈ కేసుని క్వాష్ చేయమని చెప్పి, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి అక్కడ ఇతను అడ్డగోలుగా దొరికిపోయాడు. సుప్రీంకోర్టులో గత వారం విచారణ సందర్భంగా సోమవారం వరకు సమయం ఇస్తూ డాక్యుమెంట్స్ హైకోర్టులో ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయమంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, అవినీతి చేసినట్టు ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారికి ముట్టినట్టు అని చెప్పి సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. అయితే నెల రోజులైనప్పటికీ ఆ ఆధారాలు ఏంటో నిరూపించలేకపోయారు, చూపించలేకపోయారు, చెప్పలేకపోతున్నారు, ప్రూవ్ చేయలేకపోతా ఉన్నారు. కానీ ప్రభుత్వ పెద్దల కల అయితే నెరవేరింది కదా, చంద్రబాబు నాయుడు గారిని నెల రోజులు జైల్లో పెట్టాము అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకి పూర్తయిపోయింది కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆధారాలు లేకపోతే ఎందుకు జైల్లో ఉంచుతారులే, కోర్టులు అయినా ఇవా అని మీరు అనొచ్చు. కానీ ఇదే విధంగా మీరు ఒకసారి గమనించండి, అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి ఆ కేసులో అరెస్టు చేసి ఇంతకంటే ఎక్కువ రోజులు ఉంచారు, 2 నెలల దాకా ఉంచారు. కానీ ఆ కేసులో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అప్పటికి కాదు, అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ 2 సంవత్సరాలు అవుతా ఉంది కదా. ఎప్పటికీ ఆధారం లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ ఆట ఆడుతున్నాడు అనేది అడ్డగోలుగా దొరికిపోయినటువంటి అంశము. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా భారీ సంచలనాలు నమోదవబోతున్నాయి. ఖచ్చితంగా 17A ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు అప్లికబుల్ చేయబోతా ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించబోతా ఉన్నారు. అయితే ఇది తెలిసినటువంటి ప్రభుత్వ పెద్దలు మరికొన్ని మార్గాలు ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసుని మళ్ళీ కొన్నాళ్ళు పాటు వాయిదా వేయించేటువంటి ప్రయత్నం చేయడం కోసం డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడమో, లేకపోతే సొల్లు కబుర్లు చెప్పడమో, ఫేక్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేసేటువంటి అంటే ఏం బిహేవియర్, కోర్టుల ముందు ఫేక్ ఎవిడెన్స్లు పెడితే ఎట్లా అంటే, ఎంతకన్నా దిగజారటానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంతకైనా దిగజారుతాడనేది మీరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పి నేను సూటిగా చెప్తూ, అయితే ఆ లాయర్ ఉన్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారని, సరే ఏజీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు, మీకు నాకు కూడా జీతగాడు, అతను ప్రభుత్వానికి జీతగాడంటే ప్రజలందరికీ జీతగాడు, నేనేమో అతను నేను తగ్గించానట్లా, జీతగాడంటే తప్పుడు కోతే కూడా ఏమి కాదు, అతను తీసుకునేది ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రభుత్వానికి మనందరికీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఇదంతా వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టాడు, ఢిల్లీ పోయాడు, ఎవడమ్మా మొగుడు సొమ్ము ఖర్చు పెట్టిపోయాడు, అతను సొంత సొమ్ము ఖర్చు పోయి పెట్టి పోయాడా, అయినా వేరే రాష్ట్రాలకు పోయి ఈ కేసు గురించి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టాల్సినటువంటి దౌర్భాగ్యం ఏంటి, ఇలా అనేక ప్రశ్నలకి సిఐడి దగ్గర కానీ ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ సమాధానము లేదు. అందుకే ఈ కేసులో అడ్డంగా వాళ్ళు బుక్ అయిపోబోతా ఉన్నారు. ఇవాళ ఏసీబీ కోర్టులో ఒకవైపు బెయిల్ పిటిషన్ గురించి తీర్పు రాబోతా ఉంది, అలాగే కస్టడీ పిటిషన్ గురించి కూడా. హైకోర్టులో 3 కేసులకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్లో ఉంది, అది కూడా ఇవాళ రాబోతా ఉంది. అన్ని దారుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సోమవారం సందర్భంగా ఐరన్ రాడ్లు దిగబోతా ఉన్నాయి. గత 4.5 సంవత్సరాలు కోర్టుల్లో 100 కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా వ్యతిరేక తీర్పులు వచ్చినప్పటికీ, అంటే అతను చట్ట వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటికి వ్యతిరేకంగా వ్యవస్థల్లో తీర్పులు వస్తే అప్పుడు న్యాయస్థానాల్ని న్యాయమూర్తుల్ని దూషించినటువంటి కేసుల్లో 100 మందికి పైగా దోషులు ఉన్నటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది నిజంగా అక్రమ కేసే, ఆధారాలు లేవని ప్రభుత్వమే చెప్తా ఉంది. సరే కొంతమంది అత్యుత్సాహంతో దీని మీద పోస్టులు పెట్టుండొచ్చు, ఆగమేఘాల మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మరికొంతమందిని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు 100 మంది వైసీపీ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేశారా? హైకోర్టు న్యాయమూర్తుల్నే, న్యాయస్థానానికే కులాన్ని పార్టీని అంటగట్టినటువంటి నీచుల్ని ఇంతవరకు అరెస్టు చేశారా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. ఆ రోజు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి గురించి కారు కూతలు కూర్చున్నటువంటి ఒక వైసీపీ ఎడ్డి కుక్క
అదే అమెరికాలో ఉంటదగా, అదేనండి పంచిగాడు కంచిగాడు అని చెప్పుకుంటుంటాడు కదా అప్పయ్య ప్రభాకర్ రెడ్డి గాడు, వాడి మీద ఇంతవరకు చర్యలు తీసుకున్నదా ఈ ప్రభుత్వం అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వ పెద్దలు విదేశీ పర్యటనలో వాడిని ప్రోత్సహించే విధంగా వాడికి డబ్బు ఇవ్వటం, వాడితో ఫోటోలు దిగటం, వాడిని ఎంకరేజ్ చేయటం, ఎంటర్టైన్ చేయటం, ఈ దౌర్భాగ్యం అంతా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలతో పాటు వ్యవస్థలు కూడా వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఖచ్చితంగా సరైనటువంటి నిర్ణయం వస్తుందని వేచి చూద్దాం.